వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసుకున్న పాట అలమేలు మంగ చీర కొంగు వదల నన్న పాట కయ్యవారి పదము వీడి కదల నన్న పాట తిరువేదుల తిరుగాడిన తీయనైన పాట సత్తగిల్ల మారు మ్రోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమాచార్యులు వారి సంకీర్తనలు అందరూ పాడుకోవాలి అనే సదుద్దేశంతో సాగుతున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో విరామం తర్వాత మీ అందరికీ తిరిగి స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. స్వామి, అశాశ్వతమైన ఐహిక సుఖాలకు ఆకర్షితుడనై అందులోనే కొట్టుమిట్టాడుతున్న నాకు నిన్ను ప్రార్థించగలిగే బుద్ధి కానీ జ్ఞానం కానీ లేవు. నీవు దయదలచి నా మీద నీ కరుణను ప్రసరింపచేయడం వల్ల మాత్రమే నేను నీ దాసుడిగా నీవాడిగా మనగలుగుతున్నాను. ఇలా ప్రార్థిస్తూ అన్నమయ్య మనందరి భావాలను ఈ ఆధ్యాత్మిక సంకీర్తనలో ప్రతిబింబించారు. తాత్విక చింతనతో కూడిన ఈ సంకీర్తనకు స్వరరచన చేసిన సంగీత దర్శకులు శ్రీ జోసెఫ్ భట్ల, రాగం చారుకేసి, గానం నకుల్ అభయంకర్. హరి
నన్నుదాని వచ్చి వచ్చి తగిలీలం పటము తన్నుదాని వచ్చి వచ్చి తగిలీలం పటము ఉన్నతి భోగముల నోరూరించి సుఖము ఉన్నతి భోగముల నోరూరించి సుఖము కన్నచోనయలయించి కదిమి సంసారము కన్నచోనయలయించి కదిమి సంసారము ఎన్నడు నిన్ను దలతును ఎరుకేది నాకు వేళలేదు జాడలేదు విని తోడిదే పాటు వేళలేదు జాడలేదు విని తోడిదే పాటు తాలిమితో మీద మీద తరవై గర్మము తాలిమితో మీద మీద తరవై గర్మము నాలితోడ సన్నసేసి నవ్వు నవ్వి మర్మము నాలితోడ సన్నసేసి నవ్వు నవ్వి మర్మము ఏలితివి శ్రీ వెంకటేశ్వరుడ నన్ను నీవు ఏలితివి శ్రీ వెంకటేశ్వరుడ నన్ను నీవు శీలానని వాడనైతి చెప్పనేది నాకు వేళలేదు జాడలేదు విని తోడిదే పాటు వేళలేదు జాడలేదు విని తోడిదే పాటు కూడడనై తిరిగేను గుణమేది నాకు వేళలేదు జాడలేదు విని తోడిదే పాటు హరి హరి చాలా బాగుంది నకుల్. ఈ అబ్బాయి తెలుగు చక్కగా పాడాడు కదండి, కానీ తెలుగు మాతృభాష కాదంటే నమ్మలేము. మరాఠీ అబ్బాయి చక్కగా పాడాడు, అద్భుతంగా ఉందమ్మా, ఎక్స్ప్రెసివ్ గా ఉంది, చాలా భావ ప్రకటన చాలా చక్కగా వచ్చింది. చారకేశికి న్యాయం చేశావు, బాగుంది యోసేపట్ల గారు. ధన్యవాదాలు సార్. తెలుగు కాకపోయినా మీరు చక్కని తెలుగు ఉచ్చారణతో ఎక్కడా ఏ విధమైనటువంటి అది లేకుండా పాడినందుకు మీకు అభినందనలు. మీరు ఎన్నుకున్నటువంటి సంకీర్తన కూడా మంచి భావయుక్తమైనటువంటిది. ఇందులో అన్నమయ్య తన ప్రపత్తి భావం వెల్లడిస్తున్నాడు. వేళలేదు జాడలేదు వీనితోడిదే పాటు. వేళలేదు ఒక పద్ధతి లేదు, వీనితోడిదే పాటు. ఈ శ్రమంతా కూడా వీటితోనే జరుగుతోంది. నా శ్రమంతా కూడా కూలడనై తిరిగేను గుణమేది నాకు. కూలడను, నేను ఒక అవివేకినై తిరుగుతున్నాను, నాకు మార్గం ఏది? వేళలేదు జాడలేదు విని తోడిదే పాటు. వేళలేదు జాడలేదు విని తోడిదే పాటు. కూలడనై తిరిగేను గుణమేది నాకు. ఐహికములైనటువంటి సుఖాలతో, వీణితోటే అంటే అర్థం ఏంటి, ఐహికమైనటువంటి సుఖాల్లోనే తేలియాడుతూ నేను అధికమైన ఆకర్షణల్లో మునిగిపోయి అవివేకిగా తిరుగుతూ ఉన్నాను. కూలడనై, కూలడు అంటే అవివేకి, అవివేకినై తిరుగుతున్నటువంటి నాకు నిన్ను ధ్యానించేటువంటి ఒక బుద్ధి కానీ, అలాగే ధ్యానించే జ్ఞానం కానీ, సత్సంకల్పం కానీ లేనే లేవు. అట్టి నేను నీ యొక్క దయాగుణంచేత ఆకర్షింపబడి
నీ వాడనై ఉన్నాను, నీకు నేను అర్పించుకున్నాను, నీకు నేను ప్రపన్నుడై నేను ఉన్నాను. వేగిరించి పేరరేచి వేసరించి పనులు సాగి ముందర బొలసి చలపట్టి సిరులు సాగి ముందర బొలసి చలపట్టి సిరులు జాగు చేసి వచ్చి వచ్చి చవి చూపి బాయము జాగు చేసి వచ్చి వచ్చి చవి చూపి బాయము ఏ గతి నిందలతును ఏది బుద్ధి నాకు. ఈ విధంగా నన్ను నీ వాణిగా ఏలుకొన్నందులకు నీకు నేను చాలా విధేయునిగా ఉన్నాను. అంటే ప్రపత్తి భావంతో నిన్ను సేవించినాను కనుక నీవు నన్ను దగ్గరికి తీసినావు. ఇక ఇంతకన్నా మనవి చేయడం ఏమీ లేదు. ఈ సంకీర్తన వల్ల భక్త కవీశ్వరుడైన అన్నమాచార్యులు తన యొక్క పరమ విధేయమైనటువంటి ప్రపన్న భావాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఇంతకాలం నేను కూడడనై తిరిగినాను, వేళా ఓ పద్ధతి అది లేకుండా, కనుక నిన్నే ఇప్పుడు ఆశ్రయించినాను నేను. దానివల్ల నేను నీ యొక్క సమీపానికి సామీప్యాన్ని చేరడానికి నీయందు భక్తి కలగడానికి నాకు అవకాశం కలిగింది అని చెప్పుకుంటున్నాడు భక్తుడు, పరమ భక్తుడు. శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ వెంకటేశ్వరుడి శృంగార లీలా విలాసాలు ఎంత ఉన్నతమైనవో ఉత్కృష్టమైనవో వివరించిన ఈ అన్నమాచార్యులు వారి సంకీర్తనలు అమ్మవార్ల నైపుణ్య ప్రావీణ్యాలను మరో దివ్య శృంగార నాయక ద్వారా చెప్పించటం విశేషం. దర్శకేంద్రులు SVBC చైర్మన్ శ్రీ రాఘవేంద్రరావు గారి ఆధ్వర్యంలో ఈ అద్భుతమైన సంకీర్తనకు స్వరాలు సొబగులెత్తిన సంగీత దర్శకులు శ్రీ నిహాల్, రాగం అఠానా, గానం శ్రీమతి వైదేహి. Thank you.
వేసేనంట సేమంతి బంతిని నన్ను వేసే శ్రీ వెంకటాద్రి గోవిందుడే తాను శేషవెట్టె కూడినాడు శేషవెట్టె కూడినాడు చెరకు పట్టించుకురే శేషవెట్టె కూడినాడు చెరకు పట్టించుకురే పాసగొన్న వైదేహి చాలా చక్కగా పాడారమ్మా, చాలా అద్భుతంగా ఉంది. అఠాను రాగం. నేను చెప్పేది ఏంటంటే, మీరు ఉండేది ఇండివిజువల్ హౌసా ఫ్లాట్లోనా? ఫ్లాట్లో సార్. ఫ్లాట్లు జీవితం ఎలా ఉంటుందో తెలుసుగా. ఉదాహరణ చెప్తాను. సెకండ్ ఫ్లోర్లో రెండు ఫ్లాట్స్ ఉన్నాయి. ఒక ఫ్లాట్ ఆవిడేమో కింద సెల్లార్లోకి వెళ్తూ ఉంది, పైన టెరెస్, 9వ ఫ్లోర్ పైన టెరెస్కి తిరుగుతూ ఉంది. ఎందుకు తిరుగుతుందో ఆవిడకే తెలియదు. రెండో ఫ్లాట్ ఆవిడ మాత్రం తన ఉన్న పరిధిలో ఆ కిచెన్ అవన్నీ ఆ లివింగ్ రూమ్ అన్నీ చక్క పెట్టుకుంటూ చక్క లక్షణంగా ఇల్లుని గృహమే కదా స్వర్గసేమన్నట్టు చక్క పెట్టుకుంటుంది. కింద సెల్లార్కి ఎప్పుడు వెళ్ళలేదు, పైకి వెళ్ళలేదు. అలా ఎలా ఉంటాయో తెలియదు. ఎందుకు చెప్తున్నానంటే, ఊరికనే ఆక్టేవ్లు పై స్థాయిలో పాడితేనే కింద స్థాయిలో రీచ్ అయితేనే గొప్ప సింగర్ అనుకుంటారు అనే అపనమ్మకం నుంచి, అనే మిత్తులోంచి బయటికి రావాలి. అంటే నేను అడ్డు పెట్టుకుని అందరినీ ఉద్దేశం చెప్తున్నది. సో అట్లాగే ఆక్టేవ్లు పైన అరిస్తే పైన నిలబెట్టి ఓనే తారస్థాయిలో ఒక 16 బార్లు అరిచి అలాగ సస్టైన్ చేస్తేనే గొప్ప సింగర్ అని, లేదా అంతరస్థాయిలో అలా పాడితేనే గొప్ప సింగర్ అని లేదు. ఇక్కడ చక్కగా ఈ కీర్తన ఉదాహరణ అన్నమాట. ఇప్పుడు పాడిన కీర్తన గత కీర్తన కంటే కూడా మిమ్మల్ని కూడా ప్రశంసించాలి. ఎందుకంటే ఎవరు ఆ స్థాయి తగినట్టుగా చేశారు. నేను చెప్పేది ఏంటంటే, మనకున్న పరిధిలోనే, మన లిమిట్లోనే, మనకున్న ఆ రేంజ్లో మనం చక్కగా పాడుకోవచ్చు. మన గాత్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు, చక్కటి భావ ప్రకటన చేయొచ్చు, గమకాలు ఇవన్నీ చాలా ఉంది. సంగీతం అంటే కేవలం రేంజ్ మాత్రమే కాదు, రేంజ్ ఉన్నవాడే సింగర్ అనే ఒక గొప్ప మిత్తి నుంచి మీరు అందరూ బయటకు రావాల్సిందిగా ఈ చెప్పడానికి ఈ సందర్భాన్ని నేను ఉపయోగించుకున్నాను. అభినందనలు, ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఒకనొక శృంగార నాయిక తన చెలికత్తెలతో ఇలా చెబుతుంది, అతని వగలెరగరమ్మలాల చేతులు వట్టి బలిమిసేయకురే. అతని వగలు ఎరగరమ్మ, అమ్మలాల మీకు తెలియదు, చేతులు వట్టి బలిమిసేయకురే. నన్ను చేతులు పట్టి బలిమి చేయకండి, బలవంతం చేయకండి అని ఆ చెలకెత్తతో చెబుతూ ఉంది. ఉద్దికి రమ్మనీనంట ఒడివట్టి తీయకురే, ఇద్దరు చెలురున్నారు ఎక్కుడా నేను. ఆ చెలికత్తెలు ఈమెను బలవంతం చేస్తున్నారు రమ్మని లోపలికి. ఉద్దికి రమ్మనీనంట ఒడివట్టి తీయకురే, అతని దగ్గరికి రమ్మని, నన్ను ఒడివట్టిది లాగకండి. ఇద్దరు చెలులున్నారు లోపల, అతనితో ఇద్దరు చెలులున్నారు. ఎక్కుడా నేను, వాళ్ళిద్దరికంటే నేనెక్కుడా, నేనెక్కువనా. ఒత్తికి రమ్మనీనంట ఒడివట్టి తీయకురే, ఒత్తికి రమ్మనీనంట ఒడివట్టి తీయకురే. ఇద్దరు చెలులున్నారు ఎక్కుడా నేను. ఆనవెట్టే నాతడంటారు అందరు లోనున్న వారి కంటే గుట్లు నేరుతునా. లోన ఉన్నటువంటి ఆ భూదేవి శ్రీదేవి లోపల ఉన్నారన్నమాట, వారికంటే
నేనేమైనా గొప్పదాన్న, నన్ను మీరు లాగుతున్నారు లోపలికి అని ఆ చెలికత్తెలతో ఒకనొక శృంగార నాయిక చెబుతుంది. శేషవెట్టి కూడినాడు చెరగు వట్టించకురే, శేషవెట్టి అక్షతలు వేసి కూడినాడు చెరగు పట్టించకురే, బాసగొన్న వారి కంటే బలువా నేను, బాసగొన్న అంటే ప్రతిజ్ఞ చేసినటువంటి వాళ్ళకంటే నేను గొప్పన, నన్ను బలవంతం చేస్తున్నారు అంటే లోపల ఉన్నటువంటి వాళ్ళు ఈ శ్రీదేవి భూదేవి. ఇది నీలాదేవి బయట నుంచి అంటున్నట్టుగా మనం భావించవచ్చు, లేకపోతే అన్నమాచార్యులే ఆయన ఒక నాయికగా భావించుకొని కూడా చెప్పవచ్చు అని విమర్శకులు చెబుతారు. ఈ కీర్తనలో అన్నమాచార్యులే తానొక నాయికగా భావించుకొని చెప్పినట్టుగా మనం దీన్ని భావించవచ్చు, లేక నీలాదేవి ఈ విధంగా అనుకుంటుందని కూడా మనం భావించవచ్చు. రవ్వ శ్రీహరి గారు విశిష్ట అతిథిగా విచ్చేసిన ఈ సంచికలో రవ్వంత విరామం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.